ఎన్నికల ప్రణాళికలో బీజేపీ మేనిఫెస్టో. ఇదే బీజేపీ మేనిఫెస్టో ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన హామీలు ప్రధాని గారికి గుర్తుకు రాల. ఒకవైపున ప్రధానమంత్రి గారికి ఇవన్నీ గుర్తుకు రాకపోగా తాను చెప్పిన మాటల్లో ఇంకా బాధ కలిగించే అంశం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన పిమ్మట చంద్రబాబు నాయుడు గారి ఆమోదంతో హోదాకు బదులు మేము ప్యాకేజ్ ఇచ్చాము అని చెప్పి ఆయన చెప్పడం నిజంగా హోదాకు బదులు ప్యాకేజు చాలు అని చెప్పడానికి చంద్రబాబు ఎవరండి? చంద్రబాబుకు ఆ హక్కు ఎవరిచ్చారండి? 5 కోట్ల మంది ప్రజలు ఇవాళ పిల్లలకు ఉద్యోగాలు దొరకక చదువు అయిపోయిన తర్వాత ఎక్కడికి పోవాలని అర్థం కాక మన రాష్ట్రంలో ఉద్యోగాలు లేక వలసల బాట పడతా ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం ఉంటే ప్రత్యేక హోదా వస్తేనే మేలు జరుగుతుందని తెలిసి ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే పరిశ్రమలు పెట్టేవాళ్ళు కానీ, హోటళ్ళు కట్టేవాళ్ళు కానీ, ఫ్యాక్టరీలు కట్టేవాళ్ళు కానీ, లేకపోతే హాస్పిటల్స్ కట్టేవాళ్ళకు కానీ, ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పనుల, జిఎస్టీలు కట్టాల్సిన పనుల, అప్పుడే మన రాష్ట్రంలో వీళ్ళంతా వచ్చి పెట్టుబడులు పెట్టి ఇవన్నీ వస్తాయని తెలిసి, దీనివల్ల ఉద్యోగాలు వస్తాయన్న సంగతి తెలిసి రాజీ పడడానికి చంద్రబాబు ఎవరు అని అడుగుతా ఉన్నాం. ఆ రకంగా ప్రపోజల్స్ను ప్రత్యేక హోదాను పక్కన పెట్టి కేంద్రము చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ మాదిరిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంబంధించిన హక్కును తాకట్టు పెట్టే అధికారం వీళ్ళకి ఎవరిచ్చారు అని అడుగుతా ఉన్నాం.